తొమ్మిది నెలల క్రితం ఏర్పడిన రెండవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మూడు నెలల క్రితం ఏర్పడ్డ రెండవ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ముందుకొత్తున్న సందర్భంలో ఈ 15 రోజులలో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తే టీఆర్ఎస్ పార్టీ ఇటు అధికారంలో ఉండి కానీ బీజేపీ పార్టీ అటు అధికారంలో ఉండి కానీ రెండు కూడా తెలంగాణ రాష్ట్రంలో నపుంసక రాజకీయాలు చేస్తున్నాయి అన్నది స్పష్టంగా తేటతెల్లం అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నపుంసక రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ మరియు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఉంటే 5.5 సంవత్సరాలు అలాయిబలాయి చేసుకొని మంచి ఉడంబడికతో అండర్స్టాండింగ్తో పోయినట్లు అటువైపైనా ఉండాలి, లేదంటే పూర్తిగా వ్యతిరేకంగా వారి అభిప్రాయం కానీ అవతల పార్టీ మీద స్పష్టంగానే ఉండాలి. అటు ఇటు కాకుండా ఉన్నారు కనుక తప్పనిసరి పరిస్థితులలో ఈ భాష వాడాల్సి వస్తుంది. నపుంసక రాజకీయాలు బీజేపీ టీఆర్ఎస్ చేస్తూ ఉంది. ఇటు టీఆర్ఎస్ నుంచి కల్లోకుంట్ల తారక రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ, టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు కానీ ఇస్తున్న ప్రకటనలు కానీ వారి ప్రవర్తన కానీ చూస్తే స్పష్టంగా ఈ నపుంసక రాజకీయాలే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. 5.5 సంవత్సరాలు ఈరోజు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. జాతీయవాదము మతవాదము పెనవేసుకపోయినాయి. భారతదేశం ఎటు పోతుందో తెలుస్తలేదు. రాజ్యాంగము ప్రజాస్వామ్యము లౌకికవాదం అన్నటివి కనుమరుగైతా ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ కల్వకుంట్ల తారక రామారావు గారు 5.5 సంవత్సరాల తర్వాత ఇవి రెండు పెనవేసుకపోయినాయని, లేదంటే బీజేపీ భారతదేశ ప్రజాస్వామ్య లౌకికవాద రాజ్యాంగబద్ధ రాజకీయాలను నాశనం చేస్తుందని చెప్పి వేదికల మీద మాట్లాడుతున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు ఇన్ని సంవత్సరాలు కనవర్లేదా? ఈరోజు సుప్రనాథ్ మాటలు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. పెనవేసుకపోయింది మతవాదము జాతీయవాదం అన్నది యావత్ భారతదేశానికి తెలిసింది. కానీ నీవు తెలుసుకోవాల్సింది 5.5 సంవత్సరాలుగా నీవు నీ కుటుంబము నీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షాల కనుసైగలతో బీజేపీతో పెనవేసుకుపోయి మీరు చేస్తున్నటువంటి అకృత్యాలను అవినీతిని ప్రశ్నించకూడదని అలాయిబలాయి చేసుకొని 5.5 సంవత్సరాలకు వాళ్లకు వంత వాడినటువంటి మాట వాస్తవం కాదా, ఆలోచన చేయాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్కటి కాదు, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అది జీఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఎన్నిక కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, మొన్నటికి మొన్న రాజ్యసభలో ఉపనాయకుడిది కావచ్చు, 370 ఆర్టికల్ కానీ, ఆర్టీఐ చట్టం కానీ, అన్ని విషయాల్లో కూడా బీజేపీకి మద్దతిస్తూ ఇక్కడనేమో ఎంఐఎం పార్టీతో అంటగాకుతూ పూర్తిగా వారి సామ్రాజ్యంగా విడిచిపెట్టి వాళ్ళు కనసైగల్లో నడుస్తూ అక్కడనేమో తలాక్ తలాక్ కానీ 370 కానీ మద్దతిస్తూ అటు ఇటు కానీ రాజకీయాలు చేస్తున్నాడు. కనుకనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీని కానీ కల్వకుంట్ల తారక రామారావు గారిని కానీ ఈ రకంగా సంబోధించవలసి వస్తుంది అని గుర్తు చేస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగా అలా కాదు, నువ్వు పెద్ద మొగోనివి అయితే మునగానివి అయితే నీకు ఓట్లేసి అధికారంలో ఇచ్చినటువంటి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చే పని చేసేవాడివైతే ఒక్కరోజైనా ఒక్క క్షణమైనా నీ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రశ్నించి
ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించిన పాపాన పోలేదన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అవి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కావచ్చు, లేదంటే అనేక రకాల ప్రాజెక్టులకు నిధులు కావచ్చు, లేదంటే మొన్నటికి మొన్న కాశ్మీర్ 370 విషయంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పలుమార్లు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినటువంటి తీరును కానీ, తల్లి చనిపోయి బిడ్డకు ప్రాణం ఇచ్చింది అని చెప్పి మొత్తం తెలంగాణ ప్రక్రియనే అవహేళన చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడము వారికి ఇష్టం లేనట్లుగా దానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా ఒక్క రాజ్యసభ ఎంపీ కానీ ఒక్క లోక్సభ ఎంపీ కానీ టీఆర్ఎస్ వాళ్ళు పల్లెత్తు మాట కూడా అనలే. ఆ సందర్భంలో వారి నిరసన కూడా తెలియజేయలే. పూర్తిగా నరేంద్ర మోడీ, అమిత్ షా కనుసైగల్లో, కబంధ హస్తాల్లో ఉన్నట్లు వాళ్ళు ఏం చెప్తే అది ఏ బిల్లు కంటే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాకు కూడా శాసనసభలో సహచరుడుగా మంచి అవగాహన ఉంది, మంచి బీసీ నాయకుడు అని అంత గౌరవం ఇచ్చేటువంటి లక్ష్మణ్ గారు కూడా ఈ మధ్యన ఏమైందో ఏమో కానీ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. టీఆర్ఎస్ కుటుంబ పాలన నాశనం చేయాలని, అవినీతి పాలన అంతం చేయాలని, ఒకే కులం పరిపాలిస్తున్నటువంటి ఈ పరిపాలనను తరిమి కొట్టాలని నానా ప్రగల్భాలు వలుపుతున్నటువంటి లక్ష్మణ్ గారు 5.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కనిపించింది గొప్ప మనిషికి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది. నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి గారు అన్నట్లు పాలన స్తంభించిపోయింది అనే దాని మీద స్పందిస్తూ ఉన్నారు బీజేపీ తరఫున లక్ష్మణ్ గారు. నిజంగా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి మీరు వ్యతిరేకమే అయితే, నిజంగా టీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రశ్నించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నటువంటి ఒక తాపత్రయం మీకుంటే, 5.5 సంవత్సరాలు మీరు శాసనసభలు ఉన్నారు, మీకు కానీ మీ స్థాయి నాయకులకు ఎవరు కూడా చెప్పా పెట్టకుండా ఢిల్లీ బీజేపీ పెద్దలు అటు ఇటు కన్నుగొట్టుకొని బీజేపీ టీఆర్ఎస్ అలాయి బలాయి చేసుకున్న రోజులు ఎక్కడ ఏంటివి లక్ష్మణ్ అని అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఈరోజు ఇవన్నీ గుర్తొచ్చినాయి లక్ష్మణ్కు. నిజంగా లక్ష్మణ్ కూడా మొగోడే అయితే, మొనగాడే అయితే నపుంసక రాజకీయాలు చేయదు బీజేపీ అని చెప్పదలుచుకుంటే ఈ 5.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పరిపాలనలో అనేక రకాల అవకతవకలు జరిగినాయి. మీరే ఎన్నోసార్లు స్పందించారు కదా తూతు మంత్రంగా. ఇప్పుడు నిజంగా నపుంసక రాజకీయాలు కాకుండా మొగోడు రాజకీయాలే చేయాలనుకుంటే మిస్టర్ లక్ష్మణ్ గారు నయీం కేసు ఏడుందో చూడండి. మీ హోంమంత్రే ఉన్నాడు ఎంఓఎస్గా, మీ ఆపూర్ భూకుంభకోణం ఎక్కడ పోయింది? అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, ఎందుకంటే కాందీ శీకులకు సంబంధించింది కనుక. 1000 కోట్ల రూపాయల భూదంద నయీం దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు దొరికినంతవరకు ఇంతవరకు లెక్కనే లేదు. డైరీ మాయమైంది, కోటాను కోట్ల రూపాయలు పోయినాయి. డ్రగ్స్ కేసు ఎక్కడ పోయింది? డ్రగ్స్ కేసు కూడా నార్కోటిక్ ఎనాలిసిస్ అని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి సంస్థనే ధృవీకరణ కానీ నిర్ధారణ కానీ ఇచ్చేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు ఇంటర్వ్యూ కావచ్చు. మీరే స్వయంగా పోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్ల అవినీతి జరిగింది, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని చెప్పి కేంద్రంలో కంప్లైంట్ ఇచ్చారు. ఏం చేస్తున్నారు? కంప్లైంట్ ఇచ్చి ఫోటోలు దిగి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం కాదు. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే వాటన్నిటి మీద విచారణ చేయించవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడే మీరు నపుంసక రాజకీయాలు చేయడం లేదు, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారు, మొహోని రాజకీయాలు చేస్తున్నారు, మొనగాన రాజకీయాలు చేస్తున్నారు నమ్మవలసి వస్తుంది. లేకపోతే మాత్రం ఇటు లక్ష్మణ్ కానీ అటు కేటీఆర్ కానీ నపుంసక రాజకీయాలు చేస్తున్నారు అన్నది ముమ్మాటికి వాస్తవం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించింది అయితే ఇప్పుడు ఎంఓఎస్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారితో పాటు అందరు పోయి రాష్ట్రపతికే కలిస్తుంది. రాష్ట్రపతి రిపోర్ట్ కాల్ఫర్ చేసిండు, ఏమైందని అడుగుతలేరు. ఎందుకు అంతమంది విద్యార్థులు చనిపోయారు, 1000 కుటుంబాలు, తల్లిదండ్రులు, పేరెంట్స్, కళాశాలలు గోడు అని వేధింపులకు గురైనటువంటి సంఘటన ఎక్కడ పోయింది మీ
కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంటర్వ్యూ అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వంతో? కేసీఆర్ గారు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అప్పుడు ఇప్పుడు కాస్తో కూస్తో ధైర్యం చేసే మీడియా వాళ్ళు అప్పుడు ఇప్పుడు రాస్తున్నారు, అది మీ కళ్ళ కనబడతలేదా? సిబిఐ కేసు పెండింగ్లో ఉంది, సిబిఐని చేతిలో పెట్టుకొని అనేక రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయంగా ఎదగడానికి, అనేక రాజకీయ శక్తులను వ్యక్తులను అణగదొక్కడానికి సిబిఐని వాడుకుంటున్నారు కదా. నిజంగా మీరు నపుంసక రాజకీయాలే చేయట్లేదు అని నిరూపించుకోవాలంటే సిబిఐ కేసు ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని వెంటనే తుమ్ము దులిపి ఆ ఫైల్ను తిరగదోడి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి మీద మీకు ధైర్యము దమ్ము మోహన్ రాజకీయాలు చేస్తే, అట్లే ఈఎస్ఐ హాస్పిటల్స్ నిర్మాణం విషయం కానీ, సహారా కంపెనీకి సంబంధించిన ఉద్యోగస్తుల పిఎఫ్ స్కామ్ కానీ, ఇటువంటి ఎన్నో స్కామ్లు ఉన్నాయి కదా, వాటన్నిటి మీద కూడా విచారణ చేసి మీ చిత్తశుద్ధిని మీ మొగతనాన్ని నిరూపించుకోండి, లేదంటే మళ్ళీ చెప్పినట్టుగానే భావించవలసి వస్తుంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తారు? బీజేపీ వాళ్ళేమో ఏదో పరుగు పందెంలో దొబ్బి కాంగ్రెస్ దొబ్బి ఏదో ముందు కూతురు మాట ఉరుకులాడుతూ ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీదనే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లక్ష్మణ్ కానీ కన్నుబడ్డది? ఎందుకు కాంగ్రెస్ పార్టీయే నిద్రలో కూడా మీ తలలో కూడా మీ తలంపులలో కూడా వస్తుంది? అంటే దానికి నిలువెత్తు సాక్ష్యం కాంగ్రెస్ పార్టీ అంటే ఇద్దరు కూడా భయం ఉంది. ఈ రోజు కాకపోతే ఏ రోజైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే నిలదొక్కుంటుంది, ఈడొక బలమైన శక్తిగా ఎదుగుతుంది, రాబోయే రోజులు వాళ్ళవే అవుతాయి. మన ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసి విసిగిపోయిన ప్రజలు ఏదో ఒకరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారు రేపు రాబోయే రోజుల్లో అనే భయము, మానసిక వేదన, మనో ఒత్తిడి మీ లోపల ఉంది కనుకనే సైకలాజికల్గా కృంగిపోయి కృషించిపోయి అటు టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నటువంటి విషయము స్పష్టం అవుతూ ఉంది మీ ప్రవర్తన వల్లనే అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇకపోతే డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా మృదు స్వభావి మంచోడు కదా, అటు టీఆర్ఎస్ అరాచకాలను ఏదో నియంత్రించి మంచి పరిపాలనకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా పనికొస్తాడు అనుకుంటే ఏమైందో ఏమయ్యో, మధ్యన అడ్డగోలుగా నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పుట్టక ముందు పుట్టిన కాంగ్రెస్ పార్టీని తాళం వేసుకోవాలి, టాయిలెట్ బోర్డు పెట్టాలి, మా గాంధీ భవన్ అమ్ముకోవాలి,